ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఆపరేషన్ వాలంటైన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడం గర్వంగా ఉందన్నారు మెగాస్టార్ చిరంజీవి. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ రూపొందించిన ఈ మూవీలో మానుషి చిల్లర్ కథానాయిక యాక్ట్ చేస్తున్నారు. మార్చి 1న సినిమా రిలీజ్ కాబోతుంది. నటునిగా వరుణ్ తనను ఎప్పుడూ ఫాలో అవ్వలేదని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. విభిన్న కథలు ఎంపిక చేసుకుంటూ వరుణ్ తన కెరీర్ ను డెవలప్ చేసుకుంటున్నాడని తన కుటుంబంలో ఎవరికీ ఇలాంటి అవకాశం రాలేదు అన్నారు. ఎయిర్ ఫోర్స్ పై టాలీవుడ్ లో తెరకెక్కిన తొలి చిత్రం ఇదే. అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ సింగింగ్ కు షారుక్ ఖాన్ మెచ్చుకున్నారు. తాను నటించిన డంకీ సినిమాలోని లుట్ పుట్ గయా పాటను పాడినందుకు గాను థాంక్స్ చెప్పారు. మిస్టర్ బచ్చన్ చిత్రంతో బిజీగా ఉన్న రవితేజ తాజాగా జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్తో సినిమాకి పచ్చజెండా ఊపారు. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. రవితేజకి జోడీగా సాక్షి వైద్య ఖరారైనట్టుగా తెలుస్తోంది. త్వరలో యోధ చిత్రంతో తెరపైకి రావడానికి సిద్దమవుతున్నాడు బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా. ఆయన రాశిఖన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ఇది. సాగర్ అంబ్రే పుష్కర్ ఓఝా సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన యానిమల్ భారీ విజయం నమోదు చేసుకుంది. రష్మిక రణబీర్ కపూర్ నటనతో కట్టిపడేశారు. అయితే ఈ విజయాన్ని రష్మిక మిగతా బృందం స్థాయిలో సొంతం చేసుకోలేకపోయారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పదేళ్ల క్రితం వచ్చిన గీతాంజలి మూవీకి సీక్వెల్ గా తన 50వ సినిమా చేస్తున్నందుకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు తెలుగు ముద్దుగుమ్మ అంచి. ఆమె ప్రధాన పాత్రధారిగా శివ తుర్లపాటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం గీతాంజలి మళ్లీ వస్తుంది. సరిపోదా శనివారం అంటూ తన నటనలోని యాక్షన్ కోణాన్ని బయటపెట్టే పనిలో పడ్డారు హీరో నాని. ఇందులో నాని ఓ పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. తదుపరి సినిమా కోసం రంగంలోకి దిగుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంలో హీరో ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ రూమర్ చక్కర కొడుతోంది. మెగా డాటర్ నిహారిక కొణిదెల ఓటీటీ వేదిక సందడి చేయబోతోంది. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ఆహాలో చెఫ్ మంత్రతో నిహారిక హోస్టింగ్ చేయబోతున్నారు. గత 2 సీజన్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు 3వ సీజన్ నిహారిక హోస్టింగ్ చేయబోతున్నారు. ఇక మార్చి 3 నుంచి మొదటి ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళి కాంబోలో పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ కోసం ప్రత్యేక ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తన కెరీర్ లో ఏ సినిమాకి పెట్టని ఎఫర్ట్స్ మహేష్ బాబు ఈ సినిమా కోసం పెడుతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. సరికొత్త లుక్ తో కనిపించబోతున్నారట మహేష్ బాబు. మహేష్ బాబు కొత్త లుక్ తో సినిమా అభిమానుల్లో జోష్ నింపబోతున్నారు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ దీపికా పదుకునే హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం కల్కి. ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ చిన్న అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల వచ్చిన ప్రభాస్ మూవీలో మాస్ సాంగ్స్ లేకపోవడంతో అభిమానులు కల్కిలో మాస్ సాంగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం సంక్రాంతి కానుగ్గా ఆడియన్స్ ముందుకొచ్చి మంచి విజయం అందుకుంది. కుర్చీ మడత పెట్టి సాంగ్ ఇటీవల 100 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ సాంగ్ లిరికల్ వీడియో తాజాగా 1 మిలియన్ వ్యూస్ ని అలాగే లైక్స్ ని దక్కించుకుంది. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం భ్రమయుగం రాహుల్ సదాశివన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో మంచి స్పందన సొంతం చేసుకుంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా 50 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. తేజ సచ్చా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ హనుమాన్ సంక్రాంతికి బరిలోకి వచ్చిన ఈ మూవీ భారీ వసూలను సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ త్వరలో ఓటీటీలోకి రాబోతుంది. విక్టరీ వెంకటేష్ డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబోలో మరో సినిమా రాబోతుంది. F2 F3 సినిమాలతో కామెడీ పండించిన ఈ క్రేజీ కాంబోలో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. ప్రస్తుతం సినిమా సమయం వచ్చిందని అందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపింది బాలీవుడ్ కథానాయిక కియారా అద్వానీ. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న కియారా డాన్ 3 మూవీలో హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే. అత్యంత వినోదాత్మకంగా సాగే స్పై యాక్షన్ చిత్రం చారి 111 ఈ చిత్రం అందరినీ అలరిస్తుందని డైరెక్టర్ టీజీ కీర్తి కుమార్ తెలిపారు. ఆయన డైరెక్షన్ లో వెన్నెల కిషోర్ హీరోగా యాక్ట్ చేసిన ఈ సినిమాను అదితి సూని నిర్మించారు. భిన్నమైన సినిమాలతో అభిమానులకు పలకరించే యంగ్ హీరో విశ్వక్సేన్ తాజా చిత్రం గామి. విద్యాధర్ కాగిత డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కార్తిక్ శబరీష్ నిర్మిస్తున్నారు. చాందిని చౌదరి హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 10 టీవీ ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.